నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టపు కులకూటమి పార్టీల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు. మీరందరూ ఒక కమిటీగా ఏర్పడి 10 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 4 జిల్లా పార్టీ అధ్యక్షులు, మొత్తం 17 మంది దగ్గర పట్టపు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, సీఎం చంద్రబాబు దగ్గర ఒక లెటర్ తీసుకురావాలన్నారు. దానికి మీకు అక్టోబర్ 10వ తేదీ దాకా టైం ఇస్తున్నానని చెప్పారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. నెల్లూరు పట్టణ విభాగం అధ్యక్షులు సోదరులు శేషయ్య గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన నెల్లూరు పట్టణ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, కోవిడ్ శాసనసభ్యులు ఇప్పుడే వచ్చి మనకి సంగీభావం తెలియజేసి కళ్యాణ సోదరింగని ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా చైర్మన్ పాల్సెట్టి గారు, తిరుపతి అధ్యక్షులు ముండరత్నం గారు, రాష్ట్ర కార్యదర్శి సోదరులు శ్రీధర్ గారు, విజయమ్మ గారు, శివాజీ గారు, పెద్దలు పల్లి గారు, వేరు ఆశ్రమైన బీజేపీ, జనసేన, మత్స్యకార సోదర సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక విషయాలు తెలియజేశారు. రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పట్టపు కులస్తులకి 3 జిల్లాల్లో 10 నియోజకవర్గాలు, 3 పార్లమెంట్లు పట్టపు కులస్తులు మత్స్యకారులుగా ఉన్నాము. మాకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనం తల నుంచి బాపట్ల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి చర్చ తీసుకొచ్చారు. మేమందరం కూడా మేము మా తీర ప్రాంతంలోనే జన్మించి అక్కడి నుంచే ఏ స్థాయికి వచ్చినా ఆ గ్రామాల నుంచే వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి రాజకీయాల్లో కానీ వ్యాపార పరంగా కానీ ఒక అనుబంధం మత్స్యకారులు ప్రత్యేకించి పట్టపు కులస్తులతో ఒక సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి. కార్పొరేషన్తో పాటు అనేక విషయాలు తెలియజేశారు. మత్స్యకారుల్లో మా సీనియర్ అబ్దుల్ రాజ్ దగ్గర నుంచి పక్కనే ఉన్న మోపిదే వెంకటరమణ గారి దాకా వనమాడి కానీ లేకపోతే పొద్దు రవీంద్ర కానీ లేకపోతే బొమ్మిడి నాయకర్ కానీ పాత నారాయణరావు గారు చచ్చిపోయారు భీమవరం ఎమ్మెల్సీ ఉన్నారు మన పార్టీలో. మనసు నాయకత్వం గురించి మాకు ఇక్కడ ప్రోత్సాహం లేదు, ప్రోత్సహించాలా పార్టీని గుర్తించాలా అనేటువంటి ఆఫ్కామ్ చైర్మన్ అందరూ చెప్పారు. స్వాతంత్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారులు ఆఫ్కామ్ చైర్మన్ ఉన్నా, మెడ్రాస్ రాజధానికి ఉన్నా, కర్నూలు రాజధానికి ఉన్నా, హైదరాబాద్ రాజధానికి ఉన్నా 1947లో స్వతంత్రం వచ్చి 1952లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏర్పాటైతే 2017 ఎప్పుడైంది 2016 ఎన్ని సంవత్సరాలు వేరే నెగలు అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రకటించేశారు పశ్చిమ గోదావరి జిల్లా, ఎందుకంటే అక్కడ 15 సీట్లు వచ్చినాయి, 3 ఎంపీలు గెలిచారు, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచారు. మనమేమో
ఎంపీ కోరుకునే ఒక ఎంపీ ఎమ్మెల్యే ముందే గెలిచాం, అయినా సార్ మాకు మా జాతికి ఇప్పుడు లేదు, మిగతా ఉన్న తెగలన్నీ మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఆఫ్టాప్ చేశారు, అది ఒక్కటన్నా ఇవ్వడానికి ప్రక్కపడితే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 6 నెలలు పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఏకమైన 3 ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్ మంత్రులు అందరూ ఆయన చుట్టుముట్టిన లేదయ్యా మేము ఒక్కసారి పట్టపు కులస్తులకు అవకాశం ఇస్తాము, ఆ తర్వాత మనం కూడా రాష్ట్ర స్థాయి పదవి చేసే అవకాశం కలిగింది. మొత్తం అన్ని మన ప్రాంతం అంతా కూడా ఎన్ని నియోజకవర్గాల్లో ఉంది, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటిది పదే పదే తీసుకుపోయాం. ఈరోజు అవకాశం వచ్చింది 10కి 11 ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మరో ఎంపీ ఉన్నారు తిరుపతి, మయూరు, ఒంగోలు, బాపట్ల 3 ఎంపీలు తెలుగుదేశం. అక్కడ కృష్ణప్రసాద్ గారు బాపట్లకు ఉన్నారు, ఒంగోలుకి మామూలు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, 2 ఎంపీలు తెలుగువాళ్ళు. అందుకే ఈరోజు చెప్తున్నాం, పట్టపు కార్పొరేషన్ సాధించేటువంటి దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలతో మాట్లాడతా, 13 మంది దగ్గర లెటర్లు తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం, ఉన్న అధ్యక్షుడు బాపట్ల అధ్యక్షుడు సాంబశివరావు గారితో మాట్లాడతాం, ఒంగోలు అధ్యక్షుడు బాలాజీ గారు ఉన్నారు, నెల్లూరు అధ్యక్షుడు మిత్రుడు అజిత్ గారు ఉన్నారు, తిరుపతి అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఉన్నారు, మొత్తం 17 మంది నాయకులు అందరూ మన గురించి అన్నీ తెలిసిన చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ నాయకులు, మొత్తం మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా పార్టీలో ఏ పదవిలో ఉన్నా మత్స్యకారులకు అండగా ఉండేటువంటి నాయకులు, ఎంపీగా వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మత్స్యకారుల సమావేశం ఈపీఆర్లో పెట్టినప్పుడు నేను అండగా ఉంటానని గతంలో కూడా ఆయన మనకి మద్దతు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేలందరూ మొత్తం మనకి ఏది కావాలన్నా చేసి పెట్టే వాళ్ళే ఈరోజు ఉన్న వర్మ దగ్గర నుంచి కొండయ్య గారు ఉన్న, మంత్రిగా బాలరామయ్య స్వామి ఉన్న, జనార్దన్ ఉన్న, కృష్ణారెడ్డి ఉన్న, ప్రశాంతం ఇప్పుడే చెప్పుకుని స్వయంగా వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, సునీల్ కానీ, లేక సూళ్ళూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ కానీ అందరూ కూడా, అందుకే అందరితో మాట్లాడతా. ఇప్పుడు వచ్చారు, మీటింగ్ పెట్టారు, మేము మాట్లాడడం అయిపోయిందంటే కాదు, మీరందరూ కమిటీగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు నలుగురు జిల్లా పార్టీ అధ్యక్షుల దగ్గర 17 మంది దగ్గర పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారితో ఒక లెటర్ మీరందరూ కూడా కలిసి తీసుకొని వారం రోజులు టైం ఇస్తున్నాం, మీ 10వ తారీఖు కల్లా దాన్ని రెడీ చేయాలని మీ అందరిని కూడా కోరుతున్నాను. ఎవరు పిలిచే అన్నట్టు ఏదో పిలిపి వస్తేనో లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమాలకు వస్తే తప్పుతాను, మీరెప్పుడు మా ఎంత పడలా నేను చెప్తున్నా, నాకు బాధగా కూడా ఒకసారి నేను మీ వెంట పడ్డ తప్పితే ఒక 15 రోజులు చూసా, నెల చూసా, 2 నెలలు అయితే నేను ఏమి ఎవరు మంత్రులు ఉన్నట్టున్నారులే, ఏమి అడిగేటట్లే, నేను మంచి మీటింగ్ పెట్టాను, ఏమన్నా 5 సంవత్సరాల ముందు సుందూరుపేటకి తెచ్చించా, గుంటూరుకి తెచ్చించా, సర్వపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గారు అన్ని అటుపట్టుకోబడుతున్నాడు, నాకు తెలియాలంటే ఆయన మంత్రం కావాల్సిన ఆయన తీసుకొచ్చాడు, కావలి కందుకూరు అన్ని ఒక్క పని 5 సంవత్సరాల కాలంలో కడ నుంచి కందుకూరు దాకా ఎక్కడైనా పనిచేసినటువంటి బాపుకు లేదు, దాని మీద మొత్తం చెయ్యాలన్న ఇద్దరు అధ్యక్షులు పోలి శక్తి ఎప్పుడు మీకు కులం గురించి ఆలోచన చేసే వాళ్ళు దగ్గర నుంచి అందరితో కూడా మాట్లాడే పెద్దలందరితో దీనికి ఒక ఆలోచన చేయండి, 5 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది, మళ్ళీ ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ జనసేన, తెలుగుదేశం అందరూ ఒక కుటుంబంగా ఉన్నాం,
ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్ని పూర్తి చేయాలా? హార్బర్ మీరు ఎంతమంది అసలు హార్బర్ కావాలని అడిగారు? అసలు 15 సంవత్సరాలు నేను తీస్తే తప్పక హార్బర్ కావాలని వచ్చినట్లేదు అందరూ చెప్తున్నారు. 15 పోరాటం హార్బర్ కోసం ఆగ్రాకు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధికారంలో ఉన్నా దాని మీద ఒక యుద్ధం చేస్తే వచ్చింది మనకు. ఎందుకన్నా కృష్ణపట్నం కోర్టు యాజమాన్యం అనేక ఇబ్బందులు పెట్టింది హార్బర్ రాకుండా. కోర్టులకు పోయి నోటీసులు ఇచ్చి మానవ హక్కుల సంఘానికి పోయి ఒక యుద్ధం ప్రకటిస్తే కనుక రాలా మనకు హార్బర్. హార్బర్ ఉందని ఈ జిల్లాలో దాన్ని నాకేం కాదు కదా, నేనే వ్యాపారం చేసేదానికి కాదు, నాకేం టెప్పలో పడుతున్న కోర్టులో చేయడానికి కాదు. చంద్రబాబు నాయుడు గారు 98లో హార్బర్ ఇస్తానని చెప్పారు. ఎప్పుడు వచ్చిన హార్బర్? 2018లో తీసుకొచ్చే శాంక్షన్. కేవలం తెలుగుదేశం బీజేపీ తక్కువ వచ్చాక హార్బర్ వెనక్కి పంపించేశారు. 25 కోట్లు మనకి ఇచ్చిన హార్బర్, 25 కోట్ల హార్బర్ కూడా కేంద్రం 25 కోట్లు, రాష్ట్రం 25 కోట్లు, 50 కోట్లు పెంచాం, 25 నుంచి శాంక్షన్ ఎంత తెచ్చాం? 238 కోట్లు. బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు సంబంధాలు చనిపోయినాయి 2018-19, అయినా వదిలిపెట్టలేదు. వెంకయ్యనాయుడు గారి దగ్గరకు పోయాం, ఎవరు దగ్గరకు పోయాం, నీతి ఆయోగం వచ్చేదానికి లేదన్న 100 కోట్లు ఒక హార్బర్ కానీ ఇంక ఇప్పుడైతే ఇంక తప్పుడు తెచ్చుకోలేమని చెప్పి అనేక మంది చుట్టూ తిరిగితే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చిన శంకుస్థానం రాయమంటే జనవరి 9 శాంక్షన్ ఆర్డర్ వస్తుందని జనవరి 11 పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జోడుకుని తీసుకొచ్చాం, కానీ ఆనవ రాలా శాంక్షన్ కాబట్టి రాష్ట్రం పెట్టింది. ముఖ్యమంత్రిగా నేను శంకుస్థాపన చేయను, ఈ హార్బర్ రాదని చెప్పాను, మళ్ళీ మండిపడి తిరగటాలలో ఇక్కడ శంకుస్థాపన చేస్తుంటే పొరుగుపోయేది, సరే ప్రయత్నం చేసుకో మీకు నమ్మకం ఉందంటే ఫిబ్రవరి వరకు అమలు వచ్చింది. అనేక ప్రయత్నాలు చేస్తే 20 సంవత్సరాల తర్వాత హార్బర్ శాంక్షన్ ఈ జిల్లాలో వచ్చింది. జోడించి కాదు పట్టుకుండా 2008 మొదలు పెడితే 18 అయింది. పూల చెట్లు పడుకుంటున్నారు, మనం ఎప్పుడు నేను రాదు రాదు నువ్వు నమ్మితే నేనేం చేశాను. రైతాలు ఎత్తుకొని సైబర్ ప్రకటనలో పెట్టుకోరు కంటే అక్కడ ఉండేవాడు రాకపో పనికిరాదని రాసేది, ఇక్కడ లోపు లేదని రాసేది, ఈ జోన్ జిల్లా హార్బర్ వద్దని రాసేది. వదిలిపెట్టుకున్నా తిరిగితే 10 సంవత్సరాలు పోరాటం వచ్చినాయి, డ్రెడ్జింగ్ తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ఒక్క పనులు ఏంటండి, అని ఎన్ని కోట్లు ఇచ్చాము? 44 కోట్లు ఇస్తే 44 వేలు ఖర్చు పెట్టి అది సుడూరు ప్యాడైనా గుడూరు అయినా సర్వే పనులైనా కోరు నియోజకవర్గమైనా కావలి నియోజకవర్గమైనా మొత్తం సమగ్రంగా మొదలన్నీ మొత్తం దొరవాలా, మౌతులన్నీ ఓపెన్ చేయాలా, మనం పడవలన్నీ లోపల పోయడానికి తీసుకొస్తే ఒక్క పని కాకపోతే ఒక్క పని జరగల. మనకి ప్రయత్నం చేసి తెచ్చాం, అందుకే మీ అమ్మాయిని కోరుకున్నా. కార్పొరేషన్ ఏర్పాటు చేసే దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పెద్దలు ఉన్నారు, రామారాయణ రెడ్డి గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, పక్క జిల్లాలో బాలరమేష్ స్వామి ఉన్నారు, ముగ్గురు మంత్రులతో కూడా మాట్లాడతా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తా, మీరు అందరూ కలిసి వారికి మద్దతు తీసుకోండి, బాబుగారిని కలిసి మనం ఇచ్చే ముందు. కానీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మాట్లాడుకుంటాం తెల్లారించి ఉంటాం. 4 సంవత్సరాలు సమయం ఉంది, గ్రామాలు ఏం చేయాలో, పెండింగ్ పనులు ఏం ఉన్నాయో అవి పూర్తి చేసేదానికి ఒక ప్రణాళిక రెడీ చేయాలి. గతంలో ఇచ్చిన శాంక్షన్ మళ్ళీ కావాలంటే అంత ఈజీ కాదు. 100 కోట్లు తెచ్చాం అన్నాడు, తీర ప్రాంతం అంతా బ్రిడ్జిలకి తుఫాన్ సెంటర్లకి ప్రత్యేకించి రోడ్లకి ఫారెస్ట్ క్లియరెన్స్ లేక మన గ్రామాల్లో
బెంగళూరు పడుతున్నారు
చేసేంత వరకు మొత్తం కార్యాలయంలో చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు కార్యక్రమం తీసుకోవాలని ఉంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చడం కానీ కోచింగ్ సెంటర్లు కానీ వాళ్ళకు జాబ్స్ వచ్చేంత వరకు ప్రభుత్వంతో పాటుగా మనము ప్రయత్నం చేయాలని ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ కూర్చున్న ఆలోచన చేస్తున్నాం. చదువుకునేటువంటి స్త్రీలు ఉన్నాడు, అనేక మంది ఉన్నారు, అందరితో గ్రామాల పని ఎవరు చేయాలా, మహిళలకు సంబంధించి ఎవరు చేయాలా, చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళందరినీ ఏ విధంగా మనం కార్యక్రమం తీసుకోవాలనేది కూడా అందరితో మళ్ళీ మళ్ళీ సమావేశాలు పెడతాం. మీరు వస్తే నేను మళ్ళీ మళ్ళీ మాకైతే అన్ని చేయాలనుంది, చేయించుకుంటారా? లేకపోతే ఎక్కడ రోడ్డు వాడికి ఉంటే నాకు పల్లె ఇంజనీర్ చెప్తే ఎక్కడ రోడ్డు కావాలో చెప్తారు, ఎక్కడ తుఫాను క్షేత్రాలు కావాలో చెప్తారు, ఎక్కడ ఏ కాలువ కావాలో చెప్తారా, ఎంత శాంక్షన్ ఇచ్చిస్తాం. కానీ మీరు చేస్తే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి కోరుకుని భారతీయ జనతా పార్టీ జనసేన మన ఆందోళనలో మన ప్రభుత్వ హయాంలో పనులు జరిగిపోయి బాధ్యత ఉంటుంది అన్నారు, మనకు ఒక గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు, మోడీ గారు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయించుకున్నామా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఆ పథకాలన్నీ గ్రామాల్లో ఉపయోగపెట్టుకొని అన్ని ఒక ప్రణాళిక తయారు చేసుకొని పనిచేస్తున్నాం తెలియజేస్తూ అజీత్ గారు కూడా పూర్తి అవగాహన పడాలి. నేను ఇద్దరు కూడా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.